అనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వైఎస్ఆర్సిపి నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో పాదయాత్ర చేయాలన్నా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నా, ప్రజలలో మమేకం కావాలన్నా అది కేవలం వైఎస్ కుటుంబానికి మాత్రమే సాధ్యం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం గాని, షర్మిల గారి మరో ప్రజా ప్రస్థానం గాని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప పాదయాత్ర గాని 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర మన రాష్ట్ర రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిన మధురమైన పాదయాత్ర అది. ఈరోజు ఆ ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందిని, కూలీలను, రైతులను, కార్మికులను, విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, మహిళలను, కుల సంఘాలను, ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను అందరినీ కూడా కలవడం జరిగింది. వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఆ సమస్యల ఆధారంగానే 2019 ఎన్నికల మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది. మేనిఫెస్టో తయారు చేయడం మాత్రమే కాదన్నా, సంవత్సరం రోజుల అధికారంలోనే 90% వాగ్దానాలను అమలుపరిచిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు 5 మంది ముఖ్యమంత్రులను ఇచ్చిన ఘనత కూడా, ఉప ముఖ్యమంత్రులను ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. తన మంత్రివర్గంలో 60% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అవకాశం ఇచ్చి ఒక సామాజిక విప్లవానికి నాంది పలికినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడుపుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రజలకు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరాలన్నా వాలంటరీ వ్యవస్థను స్థాపించి ప్రభుత్వాన్ని ప్రజల గడపకు తెచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గత ప్రభుత్వాలు చూడండి, సంక్షేమ పథకాలంటే కేవలం ఎన్నికల ముందర ప్రజలను ప్రలోభ పెట్టి మోసం చేసే ఒక ఆయుధంగా మాత్రమే వాడుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కష్టాన్ని చూసి ప్రతి పేదవాడు సుఖంగా, సంతోషంగా, ఆర్థికంగా స్వయం శక్తితో ఎదగాలనే ఒక ఉద్దేశంతో అనేక రకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు ఈరోజు. కానీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి, చేయనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని 40 ఏళ్ల నవ యువ ముఖ్యమంత్రి మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఓర్చలేక అసూయతో అనేక రకాల విమర్శలు చేస్తున్నాడు. ఈరోజు ఏమంటున్నారన్నా తెలుగుదేశం వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు 100,000 కోట్ల అప్పు చేశారంట. జగన్ అన్న ఈరోజు 100,000 కోట్లు ఖర్చు చేసి లక్షల కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచేయాలన్న మన రాష్ట్రంలో. మనం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కూడా మన దగ్గర లెక్క ఉంది. రైతులకు రైతు భరోసా కానీ, బడికి పంపించే పిల్లలకు అమ్మఒడి పథకం కానీ, విద్యార్థులకు జగన్ అన్న విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, మహిళలకు వైఎస్ఆర్ ఆసన కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, అవ్వాతాతలకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ అన్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికుల కోసం వైఎస్ఆర్ నేతన్న నేస్తాం కానీ, ఆటో డ్రైవర్ల కోసం, ట్రాక్టర్ డ్రైవర్ల కోసం, టాక్సీ డ్రైవర్ల కోసం సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పిన వైఎస్ఆర్ వాహన మిత్ర కానీ, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే విషయం కానీ, ఆగిపోయిన 104, 108లను తిరిగి ప్రారంభించే విషయం కానీ, ఆరోగ్యశ్రీని తిరిగి అమలు చేసే విషయంలో కానీ అన్నా, పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేసే విషయంలో కానీ, అధికారం చేపట్టిన 2 నెలలకే 4 లక్షల ఉద్యోగాలనిచ్చి వాళ్లకు నెల నెల గౌరవ వేతనాలు చెల్లించే విషయం కానీ, జగనన్న చేదోడు కింద రజకులకు కానీ, నాయీ బ్రాహ్మణకులు కానీ
కానీ ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు. దేనికోసం చేశావు చంద్రబాబు నాయుడు? నువ్వు 2.5 లక్షల కోట్ల అవినీతి అప్పు అంటే ధర్మ పోరాట దీక్షల కోసం, నవ నిర్మాణాల దీక్ష కోసం, నీరు చెట్టులో వర్కుల కోసం రాష్ట్రాన్ని దోచుకున్నాడు, వాళ్ళ కొడుకు దగ్గర దాచిపెట్టాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ సొమ్మును మీ స్వప్రయోజనాల కోసం వాడుకునేది మీరైతే, ప్రభుత్వ సొమ్మును ప్రజలకు చేర్చింది మేము. అది నాడు, ఇది నేడు అని కూడా ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా గమనించండి, ఆ రోజు ఎన్నికల సమయంలో మేము ఊరు ఊరు తిరిగి చెప్పినాం, గడప గడప తిరిగి చెప్పినాం. ఏం చెప్పినాం? చంద్రబాబు నాయుడు కరువు రెండు కూడా కవల పిల్లలని చెప్పినాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రంలో కరువే. రైతాంగం కానీ వ్యవసాయం కానీ మన రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయినాయి. మొత్తం మన రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి దిగజారినాయి. కానీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, అనిల్ అన్న ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత, ఈరోజు రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయి, రైతుకు మంచి పంటలు పండుతున్నాయి, పండిన పంటలకు మంచి ధరలు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులు అన్ని కూడా నిండుతున్నాయి. మీరందరూ కూడా ఒక్క విషయం గమనించండి, దేశంలో రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రైతుల కోసం రైతు భరోసా కానీ, జలకల కింద ఉచితంగా బోర్లు వేపించే విషయం కానీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే విషయంలో కానీ, గ్రామాలలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ కింద పనిముట్లను అందించే విషయంలో కానీ, గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసే విషయంలో కానీ, అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగితే ఆ పంట నష్టానికి కూడా నష్టపరిహారం ఇప్పించే విషయంలో కానీ ఎన్నో చేస్తున్నాము. ఈరోజు రైతు సంక్షేమం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి దేశంలో మరే రాజకీయ పార్టీకి కూడా లేదని చెప్పి ఈరోజు మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమరా అంటే, భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో మన రాయలసీమ కూడా ఒకటి. మన రాయలసీమ అభివృద్ధి కోసం ఎంతో మంది నాయకులు ఉద్యమం చేశారు. వాళ్ళందరి ఆశ ఆకాంక్ష కోరిక ఒకటి, అది ఏమరా అంటే, రాయలసీమకు రాజధాని కావాలా, రాయలసీమకు హైకోర్టు కావాలా, రాయలసీమకు నీళ్లు కావాలా, రాయలసీమలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కావాలా అని. దాంట్లో భాగంగానే ఈరోజు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాయలసీమకు, మన కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించినారు. ఈరోజు మీరు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడికైనా పోండి, ఎవరురా మీది అంటే కర్నూలు అని చెప్పండి. మనం చెప్పాల్సిన అవసరంలా అవతలి వారు చెప్తారు మీది ఆంధ్రప్రదేశ్ కి న్యాయ రాజధాని కదా అని, జ్యుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని చెప్తారు. అంతటి గౌరవం ఇచ్చినాడు మనకు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమలోని కొన్ని లక్షల ఎకరాకు నీళ్లు పారాలా, రైతులను కాపాడాలనే ఒక సదుద్దేశంతో 203 జీవులు ప్రవేశపెట్టారు. రేపు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే మన రాయలసీమలోని కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు మనం. అదే రకంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించినారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయితే దాంట్లో కొన్ని వేల మంది యువకులకు కూడా